హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాం. బెండకాయ కర్రీ మ్యాంగోతో. కావాల్సిన పదార్థాలు: మ్యాంగో, తురుము, ఆనియన్స్, టమాటో, బెండకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, సాల్ట్ తగినంత, కోకోనట్ మిల్క్, కారం, ధనియాల పొడి, పసుపు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన వెంటనే వేడెక్కాక ఆవాలు వేయాలి. ఆవాలు, పట్టుమిరపకాయ, కరివేపాకు వేయాలి. వేసిన వెంటనే కరివేపాకు వేసిన తర్వాత వేడయ్యాక కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ పచ్చివాసన రాకుండా కొంచెం సేపు అలా వేపుతూ ఉండాలి. కొంచెం మగ్గాక మరీ అంత గోల్డెన్ కలర్లో రాకోకుండా మీడియంగా వేపుతూ ఉండాలి. అలా వేపాక బెండకాయ ముందుగానే కట్ చేసి ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసి అవి ఇప్పుడు వేయాలి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేసి కారం 2 స్పూన్స్ వేయాలి, ధనియాల పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్. పసుపు, కారం, ధనియాల పొడి వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం అంతా మిక్స్ అవ్వాలండి. అలా కలుపుతూ ఉండాలి. బెండకాయలకు అంతా బాగా కలవాలి, బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటో వేయాలి. టమాటోస్ నేను 2 తీసుకున్నానండి, మీరు 1 తీసుకున్నా చాలు. నేను క్వాంటిటీ ఎక్కువ ఉండాలని నేను 2 తీసుకున్నాను, ఎందుకంటే బెండకాయ కర్రీ అంటే బాగా ఇష్టపడతారు ఇంట్లో, అందుకని క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను నేను. అలా మిక్స్ చేయాలండి బాగా. టమాటాలన్నీ బాగా కలవాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గాలండి, లేదంటే ప్యాన్కి కవర్ చేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తర్వాత కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. కోకోనట్ మిల్క్ లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా కొంచెం వేసుకోవచ్చు, అయితే ఇప్పుడు వేసుకోకూడదు ఫ్రెష్ క్రీమ్. వాటర్ వేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ మిల్క్ ఉంది కాబట్టి నేను కోకోనట్ మిల్క్ వేసుకున్నా, లేకున్నా నో ప్రాబ్లం, స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. మరీ గట్టిగా ఉంటే బాగుండదు కదా. మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత బాగా బాయిల్ అవ్వాలండి. అలాగా అలా బాయిల్ అయిన తర్వాత మ్యాంగో వేసుకోవాలి. మ్యాంగో తురిమి పెట్టుకోవాలి. మ్యాంగో తురిమి వేసుకోవాలి. మ్యాంగో లేదంటే చింతపండు పులుసు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, మ్యాంగోస్ అవైలబుల్ అని మ్యాంగోతో నేను చేశాను వెరైటీగా. అయినా చాలా బాగుందండి టేస్ట్. కొంచెం అలా మిక్స్ అవ్వాలి మ్యాంగో. మరీ పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు కదా. కొంచెం మగ్గాక లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి గార్నిష్. కొత్తిమీర వేసుకున్నాక